హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఎలక్షన్లో జగన్ ఎందుకు ఓడిపోయాడో అనే కారణాలు వెతికే కంటే ఎందుకు జనాలు ఎందుకు ఎవరు ఓటేయలేదనే కారణాలు అయితే మనం చెప్పొచ్చు. ఆ కారణాలు ఏంటంటే ఫ్రెండ్స్, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినందుకు ఓటేయాలా, ఇసుక మాఫియా చేసి అధిక రేట్లు పెంచినందుకు ఓటేయాలా, ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు ఓటేయాలా, రోడ్లు వేయనందుకు ఓటేయాలా, మైనింగ్ మాఫియా చేరినందుకు ఓటేయాలా, గంజాయి రాష్ట్రంగా మార్చిన ఓటు వేయాలా, కల్తీ మద్యం తీసుకొచ్చి వందల ప్రాణాలు పోయినందుకు ఓటేయాలా, చెత్త మీద పన్ను వేసి డబ్బులు వసూలు చేసినందుకు ఓటేయాలా, ప్రభుత్వ కార్యాలయ సచివాలయాలకు తాకట్టు పెట్టినందుకు ఓటేయాలా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చినందుకు ఓటేయాలా, లేదా రైల్వే జోన్ తెచ్చినందుకు ఓటేయాలా, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసినందుకు ఓటేయాలా, 5,000 కోట్ల పెట్టుబడి పెట్టిన లులు మార్ట్ని హైదరాబాద్కు వెళ్ళగొట్టినందుకు ఓటేయాలా, లేదా అమర్ రాజా బ్యాటరీ కంపెనీని వెళ్ళగొట్టినందుకు ఓటేయాలా, తిరుపతిలో బంగారం తాకట్టు పెట్టినందుకు ఓటేయాలా, 150 రూపాయలు ఉన్న ఫైబర్ నెట్ని 400 చేసినందుకు ఓటేయాలా, సిపిఎస్ని రద్దు చేసినందుకు ఓటేయాలా, లేదా జాబ్ క్యాలెండర్ తెచ్చినందుకు ఓటేయాలా, సినిమా టికెట్లు అమ్మినందుకు ఓటేయాలా, రాష్ట్రానికి భారీ పరిశ్రమలు చేపల కోట్లు మటన్ కోట్లు రొయ్యల కోట్లు తెచ్చినందుకు ఓటేయాలా, గుడి విగ్రహాలు దొంగతనాలు చేసినందుకు ఓటేయాలా, దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసినందుకు ఓటేయాలా, జాతీయ జెండాలకు మహాత్మాగాంధీకి రంగులు వేసినందుకు ఓటేయాలా, నడి రోడ్డు మీద ఎస్టీలను చంపినందుకు ఓటేయాలా, 3 లక్షల కోట్ల నుండి 12 లక్షల కోట్లు అప్పు చేసినందుకు ఓటేయాలా, 72% పూర్తయిన పోలవరాన్ని పూర్తి చేయనందుకు ఓటేయాలా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జనాల ఆస్తులన్నీ తాకట్టు పెట్టడానికి చేసినందుకు ఓటేయాలా, 5 రూపాయలకే పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేసి పేద కడుపులు కొట్టినందుకు ఓటేయాలా, అమ్మఒడికి ఖర్చు పెట్టిన డబ్బు 19,600 కోట్లు, లిక్కర్ ద్వారా నువ్వు దోచుకున్న డబ్బు 66,400 కోట్లు, సో ఇవన్నీ చేసినందుకు ఓటేయాలా. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఒక రాజధాని కూడా చేత కాదు, కానీ 3 రాజధానులు కావాలంట నీలాంటాడు ఒకడు. అలాంటిది ఒక రాజధాని లేకుండా చేసావు, అలాంటిది ఇన్ని చేసినందుకు, ఇన్ని దుర్మార్గపు పనులు చేసినందుకు మనం మీకు ఓటేయాలా? సో దేని చూసుకుని మనం ఓటేయాలి మీకు? నిజంగా మళ్ళీ ఇంకొకసారి కానీ అధికారం ఇస్తే ఈ పార్టీకి ఆంధ్ర కాస్త బీహార్ అయిపోతుంది. సో నిజంగా ప్రజలు మంచి పనే చేశారు, మంచి గవర్నమెంట్కి ఓటేశారు, ఆ రాష్ట్రాన్ని చాలా సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. అందుకని ఓటర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్.